మాటకొస్తే వేదికల మీద మీ వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? మేము చిటికేస్తే వైసీపీ ఉండదు, మేము వస్తే మనుషులం కాదు, మేము వస్తే పొడిచేస్తాం, మేము వస్తే విర్రవిగతాం. సిగ్గు లేకుండా నామినేషన్ వేసే గతి లేని పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ బతుకులు మీ పేరు ఆంధ్రజ్యోతి టీవీ పైన అడ్డమైన ఛానళ్ళు ఉన్నాయిగా, ప్రతి ఒక్క దగ్గరికి పరిగెత్తేదానికి దమ్ముంటే ఒక ఒక్కడి చేత వాళ్ళని తీసుకొని వెళ్ళి నామినేషన్ వేసుకునే గతి లేదు మీకు. ఆ ఊర్లలో మీకు మనుషులు లేరు, మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. చేత గాని దద్దమ్మల్లాగా నామినేషన్లు వేసే దిక్కు లేక మీరు ఈరోజు మేము పోలీసులను అడ్డు పెట్టుకున్నాం. ఏం పోలీసులను అడ్డు పెట్టుకుంటే ఏమైతే ఉంది? ఆ రోజు నిమ్మగడ్డ మీ మనిషిగా ఉన్నాడుగా, జ్యోతి మూడు నాలుగు అడ్డమైన ఛానళ్ళు ఉన్నాయిగా మీకు, ఆ ఛానల్ తీసుకెళ్ళి నామినేషన్ వేసి ఉండొచ్చుగా కాపలాగా. ఏ మీ అనుచరులు మీ కార్యకర్తలు అంతా టీవీలు అంటే ఓహో సోషల్ మీడియా పులులా, రోడ్డు మీదకు వచ్చి నిలబడే దమ్ము లేదా మీకు? నామినేషన్ వేసే దమ్ము లేదు, నామినేషన్ వేసే ధైర్యం లేదు, మనిషి దిక్కు లేదు. నువ్వు మళ్ళీ మాట్లాడతావు వచ్చన్న, మా పార్టీ ఇది రండి ఎన్నికల తర్వాత చూస్తున్నాము అందరు రాజీనామాని ఇంకా కూడా మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఈరోజు ప్రజల తీర్పు 80% ఇస్తే, ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి, ఈ తీర్పు వస్తుందని నాకు తెలియకే మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఒక యదవ ప్రచారం. అయ్యన్న పాత్ర ఏం మాట్లాడుతున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని మమ్మల్ని మాట్లాడతామంటే మేము చేతగానాలు అనుకున్నాం, మాకు లేదనుకున్నావు భాష సంస్కారహీనుళ్ళగా వయసు బయటపై నీ సిగ్గు లేదంటూ నీది ఒక జన్మ. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు మమ్మల్ని, మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావా? పాత్రకి సొట్ట పెట్టినట్టు సొట్ట పెట్టగలుగుతాం, గుర్తుపెట్టుకో అయ్యన్న పాత్ర. ఎక్కడంటే అక్కడ నీకు కొట్టామంటే సొట్ట బగిలిపోద్ది, మాకు చేత కదా. మళ్ళీ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం మాట్లాడతావు? మేమేమన్నాం ఇంగ్లీష్లో మై సన్నా, మా చేత కదా. మేము తిట్టలేమా? లఫుట్ నా కొడకాని మేము తిట్టలేమా? చేతగాని నా కొడకాని మేము తిట్టలేమా? మాకు భాష రాదా? మాకు బూతులు రావా? పుచ్చి బయలుపోద్ది నా కొడకాని మేము తిట్టలేమా? మాకు రాదా భాష? కానీ మాకు సంస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు గొంతు గట్టిగా మాట్లాడమంటారే మాట్లాడతామే తప్ప మేము ఏ రోజు కూడా చెడ్డగా మాట్లాడలా. ఈ భాషలు మాకు కూడా వచ్చు, మేము కూడా తిట్టుకెళ్తాం. లుచ్చా నా కొడక, లఫుట్ నా కొడక అన్నీ కూడా మాకు వచ్చబ్బా, మాకు రాలేక కాదు, తిట్టలేక కాదు. 10 మంది 100 మంది ఉంటే మైకి పెట్టుకొని వయసు వచ్చింది, 100 ఏళ్ళు వయసు వచ్చింది, 60 పైన ఉన్నావో 70 దగ్గర ఉన్నావో మతిస్థిమితం కోల్పోయి వాళ్ళ చేత ఇష్టం వచ్చిన మాట్లాడించి రచ్చగొట్టించి డైవర్షన్ చేయాలనుకుంటారా? ఇంకోటి ఏదో మాట్లాడతారు, మాటకు వస్తే రాజారెడ్డి గారి ఇది నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం నిజంగా మేము రాజా మేము కానీ నిజంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కన్నెర్ర చేస్తే మీరు ఉంటారా? మీరు తిరుగుతారా? నిజంగా కానీ మేము పోలీసులను అడ్డు పెట్టుకొని మేమేదో చెప్తున్నా కానీ చేస్తే మీరు ఉంటారా? తిరగగలుగుతారా? ఊరిన టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నాయి, అడ్డమైన కోతలు. చిన్న బచ్చగడ మాట్లాడతాడు కావాలంటే మీడియా పెడితే, అంతకన్నా ఎక్కువ కూడా మాట్లాడికెళ్తాం. ఒక సోషల్ మీడియా ఫేస్బుక్లో పెడితే బచ్చగడి చేత మాట్లాడిస్తాం, అవి కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికొచ్చినట్టు వయసు అయింది, ఒక్కొక్కసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు కూడా నోరులు ఉన్నాయి, మాకు చాలా ఉన్నాయి, మేము కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. మాకు చేతగా కాదు ఈ భాష అంతా మాట్లాడేదానికి, ఇలా కూడా మేము మాట్లాడగలుగుతామని చెప్తున్నా అయ్యన్న పాత్రకి. పాత్రకి సొట్టబెట్టినట్టు పట్టగలుగుతాం. మా ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టుగానే మాట్లాడితే, కాబట్టి తెలుసుకోమని చెప్తున్నాం. సోషల్ మీడియా ఒకటి ఉందని, మీడియా 4 ఉన్నాయని చెప్పి తుర్రులాగా ప్రతి ఒక్కడు మాట్లాడటం కాదు. దమ్ముంటే నామినేషన్ లేదు, గతి లేదు, సిగ్గు లేదు, మళ్ళీ మాట్లాడతారు ఈరోజు. కాబట్టి ఈరోజు వస్తున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి పరిపాలన మీద, 2 సంవత్సరాల ఒక మంచి పరిపాలన మీద వస్తున్న ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల నుంచి కూడా ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్నీ కూడా వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఈరోజు జరుగుతున్న ఎన్నికలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్కి, ఎందుకంటే ఇది పార్టీ గుర్తు మీద జరిగింది. వైఎస్ఆర్ పంచాయతీ ఎన్నికలు కానీ అది పార్టీ గుర్తులేదు, కానీ ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కానీ ఇది పార్టీ గుర్తు మీద జరిగింది.
కనీ విని ఎరిగిన రోజులో ఈరోజు దాదాపు అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు కైవసం చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 90% ఎంపీపీలు కూడా పైన కూడా కైవసం చేసుకుంటున్నాం. కార్పొరేషన్లో దాదాపు 98% మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చేసుకున్నాం. 12 కార్పొరేషన్లు కైవసం చేసుకున్నాం. 100% ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి పరిపాలన మీద వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టు, మమ్మల్ని రెచ్చగొట్టు, ఈరోజు మీరు రెచ్చగొట్టినా మీరు ఎన్ని తెచ్చిపోయినా సమయంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారి అందరం ఉన్నాం. ఈరోజు నిజంగా మేము పోలీసులను అడ్డు పెట్టుకొని నిజంగా ఈరోజు కానీ మేము చేయగలిగితే, మీరంటున్న ఫ్యాక్షన్ రాజకీయం, మీరంటున్న రౌడీ రాజకీయం, మీరంటున్న గూండా రాజకీయం కానీ మేము కానీ చేస్తే సిగ్గు దమ్మును కానీ అయ్యన్న పాత్ర కూడా మాట్లాడగలుగుతాడా, ఇంకొకరు మాట్లాడగలుగుతారా, ఇంకొకరు మాట్లాడగలుగుతారా అన్నాడా, తీసి గోతిలో పాతేస్తున్న వాళ్ళు. అచ్చం పాత్ర ఏమి ఇంట్లో పనోళ్ళు మా తెలీదు పిలవడమా? జగన్మోహన్ రెడ్డి జగ్గుగాడు, అనిల్ వచ్చి అనిల్ ఓ అనిల్ వాడు రే అనిల్ అని మేము చెప్పలేమా? ఏ జగన్మోహన్ రెడ్డి జగ్గుగాడు అని చెప్పలేమా? ఏం పెక్తారు మీరు మమ్మల్ని? ఏం పెక్తారని అడుగుతున్నా. సంస్కారంలా అచ్చెన్నాయుడు గారు వయసు ఎంత? ఎంత అచ్చెన్నాయుడు వయసా? ఎంత? నీకన్నా పెద్దాడు కదరా అబ్బాయ, పెద్దాడే కాదా? ఏ సంస్కారంలా ఇదన్నా మీ ముఖ్యమంత్రి నేర్పించిందా? ఏ మేము మాట్లాడలేమా? మాకం సంస్కృతం తెలుసు నీకా? మేము తిట్టడం మొదలు పెడితే చెవులు మూసుకోవాలి నువ్వు. పెద్ద పని కాదు తిట్టడం, అర్థమైందా? ఏందా ఇంకేందో చెప్పావా? ఏందో బాధాబలు చెప్పాడు. తిరగని ఇవ్వమో మీ అబ్బ జాగిర్రే, మీ అబ్బ జాగిరంటరా, తిరగనివా? ఏ మీ అబ్బ జాగిరా, జగన్మోహన్ రెడ్డి అబ్బ జాగిరి ఇదా? ఏమనుకున్నారా మీరు గెలిస్తే? తిరగనివా? రాండిరా, ఆపండా, మమ్మల్ని తిరగనీయకుండా ఆపండా. ఈ దమ్ము ఉంది కదా, నువ్వు చెప్తుంటావు కదా దమ్ము ధైర్యం అనే, రా ఒకసారి వచ్చి ఆపు, చూపి నీ మొగతనం ఏందో మేమేందో కూడా మీకు చూపిస్తాం. ఈ ఛాలెంజ్లు ఈ తిరగడం ఆపేడు కాదు, యూజ్లెస్ ఫెలో, కొంచెం కామన్ సెన్స్ వాడి. నువ్వు ఒక మంత్రివి, నువ్వు ఒక మంత్రి పదవి ఇచ్చారు నీకు, ఆ మంత్రి పదవి ఉపయోగించి 10 మంది రైతులకు సహాయం చేయి, 10 ప్రాజెక్టులు బాగా చేయి. మెచ్చుకుంటాం, అనిల్ మంచోడని మేమే చెప్తాం. రైతులకి బాగా దయనీయంగా ఉండే పరిస్థితి మీ ప్రభుత్వంలో, రైతు ప్రభుత్వంలో అని మీరు చెప్పుకునే ఇది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలే 2.5 సంవత్సరంలో. తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నేను చెప్తున్నా, ఈయనో ఛాలెంజ్ చేసే ముందర 71,000 కోట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు 5 ఏళ్లలో. మీరు ఎంత పెట్టరు అభయవ్, ఎంత పెట్టరు మీరా ఈ 2.5 ఏళ్ళ? 9,486 కోట్లు పెట్టారు 2.5 సంవత్సరంలో. అక్కడనే అర్థం కాలే మీరు ఎంత రైతు ప్రభుత్వమో, మీకు రైతుల మీద ఎంత ప్రేమ ఉందో ఈ 2.5 సంవత్సరంలో అర్థమైపోతా ఉంది. నేను చెప్పేది ఒకటి, నువ్వు తిట్టడం మేం తిట్టడం, తిరిగి నువ్వు తిట్టడం మేం తిట్టడం ఇస్ నాట్ ద పాయింట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం రైతులకి, ఇరిగేషన్కి, స్టేట్ ఏ విధంగా మనం డెవలప్ చేయగలిగాం, ఏ విధంగా మనం ముందుకు తీసుకోపోగలిగాం అని ఇస్ వాట్ కౌంట్స్. ఈరోజు నీకేమైనా ఇబ్బంది ఉంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో, మా పార్టీ నాయకులను అడగండి, ఇదిగో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదానికి, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసేదానికి మీ సహాయం కావాలా? ఎందుకు ఇవ్వయా? ఈరోజు రైతులు బాగుపడతారంటే చంద్రబాబు నాయుడు 1 ముందరకు వచ్చి కావాలంటే వచ్చి అడ్వైస్ తీసుకోండి అయ్యా. అంతేగాని ఒక అటెండర్వి నువ్వు, ఫైనల్గా ఏదో యువకుడు పాపం మా యాదవ్కి ఇచ్చారని నేను భలే సంతోషపడ్డా. ఫైనల్గా ఏమయ్యావు నువ్వు? పోయే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర, ధనుంజయ రెడ్డి దగ్గర అటెండర్గా చేరావు. కరెక్ట్ కాదు, నేను ఒకటే అంటున్నా, భాషతో సంస్కారం లేని మాటలతో మనకు అభివృద్ధి కాదబ్బయ్యా. అనిల్ అభివృద్ధి కాదు, జిప్పులు చూపించి మీసాలు తిప్పిన దానివల్ల అభివృద్ధి కాదు.
పని చేస్తే అభివృద్ధి అవుద్ది. ఆ పని ఎలా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో. 18 hours a డే, 18 hours ఇస్ ద డే, ఇన్ ద డే ఈస్ ద నంబర్ ఆఫ్ అవర్స్ దట్ చంద్రబాబు నాయుడు స్పీక్ వర్క్స్ ఇన్ ఎ డే. నువ్వు వారానికి కాదు కదా, నెలకు కూడా పనిచేయవు. 18 గంటలు ఏడుంది టైం, మీకు తిట్టేదానికి టైం అయిపోయా. కాబట్టి మీ వ్యవహార శైలిలో మార్పులు తెచ్చుకొని ఏ రైతు ప్రభుత్వం, రామరాజ్యం, వైఎస్ఆర్ రాజ్యం ఏదో చాలా చెప్తుంటారు మీరు, వాటిల కోసం పనిచేయండి, రైతుల కోసం పనిచేయండి. దయచేసి నెల్లూరు బ్యారేజ్, నీ నియోజకవర్గంలో ఉండే నెల్లూరు బ్యారేజ్ గురించి కొంచెం దృష్టి పెట్టినాయన.